and health. Hi friends, welcome to Golconda TV Fashion and Health. Priyanka, Fashion and Health. ఈ రోజు కార్యక్రమంలో రక్తహీనతను నివారించడానికి యాలకులు ఎలా ఉపయోగపడతాయో తెలుసుకుందాం. చక్కని రుచితో పాటు సువాసనను అందించే యాలకులను మనం నిత్యం వివిధ రకాల వంటకాల్లో వాడుతుంటాం. అయితే ఇది కేవలం ఆహారంగానే కాక అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలనిచ్చే ఔషధంగానూ మనకు పనికొస్తుంది. దీన్ని తరచు తీసుకోవడం వల్ల కలిగే లాభాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. తరచు యాలకులను తీసుకుంటే కిడ్నీ, మూత్రాశయం, కిడ్నీ స్టోన్లు, మూత్రంలో మంట వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. మూత్రాశయ ఇన్ఫెక్షన్లకు ఔషధంగా పనిచేస్తుంది. బీపీని తగ్గిస్తుంది. కిడ్నీలో పేరుకుపోయిన కాల్షియం, యూరియా సంబంధ పదార్థాలను బయటికి పంపిస్తుంది. యాలకులతో జీర్ణ సంబంధ సమస్యలు తొలగిపోతాయి. కడుపులో మంట, అసిడిటీ తదితర అనారోగ్య సమస్యలు తగ్గుతుంది. జీర్ణ ప్రక్రియ మెరుగుపరుస్తాయి. మలబద్ధకం తొలగిపోతుంది. యాలకులో ఉండే పలు నూనె సంబంధ పదార్థాలు జీర్ణాశయంలోని మ్యూకస్ పొరను పటిష్టం చేస్తాయి. యాలకులను నమలడం వల్ల వాటి నుంచి విడుదలయ్యే సదరు ఆయిల్స్ ఉమ్మితో కలిసి మ్యూకస్ పొరకు రక్షణగా నిలుస్తాయి. దీని వల్ల ఆకలి కూడా పెరుగుతుంది. రక్తహీనతను నివారించే అద్భుతమైన యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్ యాలకుల్లో ఉన్నాయి. రక్తహీనత వల్ల వచ్చే అలసట, నిసత్తువ వంటి లక్షణాలను యాలకుల్లోని కాపర్, ఐరన్, మ్యాంగనీస్, రైబోఫ్లేవిన్, విటమిన్ సి, నియాసిన్ వంటి తగ్గిస్తాయి. ఇవి ఎర్ర రక్త కణాల సంఖ్యను కూడా పెంచుతాయి. మెటబాలిజం ప్రక్రియను మెరుగుపరుస్తుంది. ఒక గ్లాసు వేడి పాలలో కొంత పసుపు, యాలకుల పొడిని కలిపి రోజు రాత్రిపూట తీసుకుంటే నీరసం తగ్గుతుంది. రక్తహీనత వల్ల వచ్చే ఇతర అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి. శతాబ్దాల నుంచి అనేక రకాల దంత సమస్యలు సాంప్రదాయ చైనా వైద్యంలో యాలకులను విరివిరిగా ఉపయోగిస్తున్నారు. ఇవి దంతంలో ఏర్పడే వివిధ రకాల ఇన్ఫెక్షన్లను తగ్గిస్తాయి. జలుబు, దగ్గు, ఛాతి పట్టివేత లాంటి సమస్యలకు యాలకులు ఔషధాలుగా పనిచేస్తాయి. వేడి నీటిలో యాలకుల ఆయిల్ని వేసి మరిగించి దాని నుంచి వచ్చే ఆవిరిని పీలిస్తే ఆయా అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. నీటిలో కొన్ని యాలకులు వేసి మరిగించి ఆ నీటిని తాగితే ఎక్కిళ్ళు తగ్గుతాయి. భోజనం చేసిన ప్రతిసారి కొన్ని యాలకులను తింటే నోటి నుంచి వచ్చే దుర్వాసన తగ్గుతుంది. ప్రతిరోజు ఉదయాన్నే యాలకుల టీ తాగిన నోటి దుర్వాసన దూరమవుతుంది. ఇలా చేయడం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. శరీరంలోని వ్యర్థ పదార్థాలు బయటికి వెళ్తాయి. యాలకులు దాల్చిన చెక్కల పొడిని నీటిలో వేసి మరిగించి ఆ నీటిని ఉదయాన్నే గొంతులో వేసుకొని పుక్కిలిస్తే గొంతు మంట, నొప్పి వంటివి తగ్గుతాయి. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఈరోజు టిప్స్. మరిన్ని టిప్స్ కోసం చూస్తూనే ఉండండి గోల్కొండ టీవీ. మన రాష్ట్రం మన టీవీ. ప్రియాంక, ఫ్యాషన్ అండ్ హెల్త్.